Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బెంజు కారు దూసుకెళ్లేది ఎవరిపైకి? గత కొంతకాలంలో ఏపీలో ఈఎస్ఐ స్కామ్ బాగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ స్కామ్ జరిగిందని చెప్పి ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం దీనిపై విచారణ చేయించి పలువురు అధికారులను అరెస్ట్ చేయించింది. అలాగే మాజీ మంత్రి అచ్చెన్నాయుడును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవలే అచ్చెన్న బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇక ఈ స్కామ్లో తాజాగా ఓ ట్విస్ట్ వచ్చి పడింది. ఈఎస్ఐ స్కామ్లో A14గా ఉన్న కార్తీక్ అనే వ్యక్తి మంత్రి జయరాం తనయుడు ఈశ్వర్కు బెంచ్ కార్ గిఫ్ట్గా ఇచ్చారని టీడీపీ ఆరోపణలు గుప్పించడం మొదలుపెట్టింది. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఓ అడుగు ముందుకు వేసి రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై ఫిర్యాదుల కోసం పెట్టిన కాల్ సెంటర్కు ఫోన్ చేసి మరీ మంత్రి కొడుకుపై ఫిర్యాదు చేశారు. కార్తీక్ మంత్రి బినామీ అంటూ అయ్యన్న విమర్శించారు. ఇక టీడీపీ నేతల ఆరోపణలతో మంత్రి జయరాం సడన్గా ప్రెస్ మీట్ పెట్టి మరీ దీనిపై స్పందించారు. బెంజ్ కారు తన కుమారునిది కాదని, వేరే వాళ్ల కారు ప్రక్కన ఫోటో దిగాడని, ఇక హెలికాప్టర్ దగ్గర ట్రైన్ దగ్గర ఫోటో తీసుకుంటే అవి మనవే అవుతాయా అని ప్రశ్నించారు. కారు తమదే అని రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చంద్రబాబుకి టీడీపీ నాయకులకు మతి భ్రమించిందని ఫైర్ అయ్యారు. అయితే ఇక్కడ వరకు అంత బాగానే ఉంది. టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం, మంత్రి ఖండించడం చేశారు. కాకపోతే ఇక్కడే కొన్ని విషయాల్లో క్లారిటీ రావడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ స్కామ్ జరిగితే అందులో A14గా కార్తీక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇక అతను ఇప్పుడు మంత్రిగా ఉన్న జయరాం బినామీ అని టీడీపీ నేతలు చేసే ఆరోపణల్లో అర్థం ఉన్నట్లు కనిపించడం లేదని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇటు తన తనయుడు ఎవరో కారు ప్రక్కన ఫోటో దిగాడని మంత్రి జయరాం చెప్పే మాటల్లో కూడా ఏదో తేడా ఉందని టీడీపీ కార్యకర్తలు అనుమానిస్తున్నారు. మంత్రి కుమారుడు అయి ఉండి ఎవరో కారు ప్రక్కన ఫోటో దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి చూడాలి ఈ బెంజ్ కారు ఎవరికి రివర్స్ అవుతుందో.